అర్హత కలిగిన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని స్థలం ఉన్న వారికి 10 లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్లు పూర్తి కావచ్చినప్పటికీ పేదలకు సెంటు భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించలేదని పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేదలు చెట్ల నీడలో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రవీడి ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు కనీసం ప్రజలకి కూడు గుడ్డు తర్వాత గూడు అనేటటువంటిది కనీస అవసరాలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కనీసం జాగా లేనటువంటి పరిస్థితి పండుకోవడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి అలుంది ఇవాళ పేదలందరూ కూడా అనేక కష్టాలు పడి ఈ ఖాళీ చాలనేటువంటి తిండితోని ఖాళీ చాలని గుడ్డతో ఉంటున్నారు ఇవాళ పెరిగినటువంటి ధరలు భూములకు సంబంధించినటువంటి పెరిగిన ధరలు చూస్తే ఇవాళ భూములు జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము తక్షణమే కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇల్లు స్థలాలు వెంటనే ఇవ్వాలని తర్వాత సొంత జాగా ఉన్నటువంటి వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇవ్వాలని చెప్పేసరికి